రోజు నేను ఇది మూడోసారి రావటం. నా పేరు డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, కృష్ణా గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ. నా ఎడమవైపు ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ జగదీశ్వరరావు గారు, విజయనగరం ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గోనివారి శ్రీనివాసులు గారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం ఏదైతే ఉందో కుప్పం నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. శాసనమండలిలో మా తెలుగుదేశం పార్టీ డిప్యూటీ లీడర్గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మీ ముందుకి మేము ఎందుకు వచ్చామని చెప్పానంటే, తెలుగుదేశం పార్టీ సభ్యులంగా మేము ఈరోజు శాసనమండలి ప్రారంభం కాగానే ఎంసెట్ కౌన్సిలింగ్ పైన వాయిదా తీర్మానం ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎంసెట్ అనేటటువంటిది ఉన్న ఎగ్జామ్స్ అన్నింటిలో ఒకటి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నింటిలోకి చాలా పాపులరు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్ జరిగి చాలా కాలమైంది. ఏప్రిల్ 2022న ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ జరిగింది. రిజల్టు 4జూన్ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతిసారి మీరు గమనించినట్లయితే మేలో జూన్లో ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ప్రకటించి కౌన్సిలింగ్ కూడా పూర్తి చేయటం అనేటటువంటిది జరిగేది. కానీ ఎగ్జామ్ జరిపారు, రిజల్ట్స్ ప్రకటించారు, కానీ కౌన్సిలింగ్ని ఇప్పటికీ వాయిదా వేశారు. 3 సార్లు వాయిదా వేయటం జరిగింది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో మీ అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వాయిదా పట్టడం వల్ల, ఎంసెట్ వాయిదా పట్టడం వల్ల మేము ప్రభుత్వాన్ని ఏమేమి డిమాండ్ చేస్తున్నామంటే, ఏం చెప్తున్నామంటే, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే క్రీమ్ ఎంసెట్లో క్రీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎట్టాగు డిలే అవుతుంది. తర్వాత మనం చేయాల్సినటువంటి కోర్సు కూడా డిలే అవుతుంది. ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ పోవాలంటే 1 సంవత్సరం మనం కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డిలే జరగటం వల్ల చాలా నష్టపోతున్నారు ఎంసెట్లో పాస్ అయినటువంటి ముఖ్యంగా మెరిటోరియస్ విద్యార్థులు. అన్నిటికంటే ముఖ్యమైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రకటించింది ఏంటంటే, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాము అని చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు మీ అందరూ తెలుసు ఫీజు రెగ్యులేటింగ్ అథారిటీ అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ ఫీజు రెగ్యులేటింగ్ అథారిటీ ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీకి ఒక్కొక్క ఫీజుని నిర్ణయిస్తుంది. దేన్ని బట్టి? అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, అక్కడ ఉండేటటువంటి ఫ్యాకల్టీని బట్టి, వాళ్ళు అక్కడ ఏది నిర్వహించేటటువంటి ఆ విద్యా నిర్వహణ విధానాన్ని బట్టి, ఆ కాలేజీ యొక్క స్వరూపాన్ని బట్టి, అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్ని బట్టి ఆ కాలేజీ ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అనేటటువంటిది నిర్ణయిస్తారు. దాన్ని బట్టి ఉదాహరణకి ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సంవత్సరం ఒక్కొక్క విద్యార్థికి 110,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంతకుముందు విధానం ఏంటంటే 45,000 బేసిక్ పే గవర్నమెంట్ చెల్లించేది, మిగతాది స్టూడెంట్ చెల్లించేవాడు. ఇది కాదు మా ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, మేము మొత్తం కూడా చెల్లిస్తాం, 110,000 చెల్లిస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగింది. హామీ అయితే ఇచ్చారు, కానీ 3 సార్లు వాయిదా పడింది, చాలా నష్టం జరుగుతూ ఉంది, ఈ రాష్ట్ర విద్యా విధానం సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది, ఇంతవరకు ఎంసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నిర్వహించలేదు. ఇమీడియట్గా తక్షణమే ఇది ఎమర్జెన్సీ ప్రాతిపదికన మనం కౌన్సిలింగ్ నిర్వహించుకోపోయినట్లయితే మన డబ్బులు వేరే ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం చూసాం తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో, ఇవాల్యుయేషన్లో జరిగినటువంటి నిర్వాకాలు. ఇది తెలంగాణ ప్రభుత్వంతో కూడా మరి ముడిపడి ఉన్నటువంటి అంశం. తెలంగాణ ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకి మన ప్రభుత్వం, మన విద్యార్థులు పోయేటటువంటి దుస్థితిని మనం ఎందుకు కల్పిస్తున్నాం? మన డబ్బు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు దాపురించింది. కాబట్టి దీన్ని నివారించాలని చెప్పారంటే, ఇమ్మీడియట్గా ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇదే మీ ముందు ఇవాళ మేము చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయంగా నేనైతే భావిస్తూ ఉన్నాం. మరి తర్వాత
నా వెనకున్నటువంటి ఇలా ఎడవైపు ఉన్నటువంటి జగదీశ్వరరావు గారు ఎమ్మెల్సీ ఆయన మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఒక ఫియర్ సైకోసిస్ ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేస్తుందో, ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, ప్రతిదీ కూడా రీఎగ్జామినేషన్, రీకన్సిడరేషన్, రివర్స్ టెండరింగ్ ఇలాంటివన్నీ పెట్టి ఈవేళ విద్యా సంస్థల్లో కూడా కౌన్సిలింగ్ని 3 సార్లు వాయిదా వేయటం అంటే ఇంతకన్నా ప్రభుత్వానికి దురదృష్టకరం లేదు. ఈ రాష్ట్రంలో విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ ఎన్రిచెస్ ద సొసైటీ అండ్ ద వాల్యూస్ ఆల్సో. అన్నీ చెప్పేటప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన మిత్రులు మాట్లాడే చెప్పారు, రిపీట్ చేయక్కర్లేదు. మీరు మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ కూడా, ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ టు ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ద కంట్రీ. ఫండమెంటల్ రైట్స్ని ఇవాళ డిప్రైవ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్తో ఆడుకుంటూ ఉన్నారు. డైరెక్షన్ లేదు, ఏం చేస్తామో తెలియదు, క్లారిటీ ఇవ్వటం లేదు. ఇవాళ సభలో కూడా అదే అడిగాం, ఇంతకన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదైనా ఉంటుందా అని అడిగాం. దీని మీద కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. 3 సార్లు వాయిదా వేయటమే కాకుండా ఫ్యూచర్ కూడా అన్సర్టెన్. ఈ స్టేజ్లో ఎంసెట్ అనేది గేట్వే టు ద కెరియర్ ఆఫ్ ద స్టూడెంట్. ఈ రాష్ట్రంలో ఉండాలా, బయటికి పోవాలా, లేకపోతే కొంతమంది బయటికి వెళ్ళే కెపాసిటీ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి. ఈ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ రన్నింగ్, భారతదేశం మొత్తం మీద అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, అడ్మిషన్స్ కూడా అయిపోతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ విద్యార్థులతో తెలంగాణలో ఏం జరిగింది? మొన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో ఆడుకున్నారు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, చెప్పక్కర్లేదు. మీకు మాకు మనకి అందరికీ తెలుసు. మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొని తెచ్చిపెట్టుకుంటామా? చాలా మాట్లాడుతూ ఉన్నారు, సిస్టమ్స్ని బాగు చేస్తామంటా ఉన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, మీరు ఎగ్జామిన్ చేయండి, రీకన్సిడరేషన్ చేయండి, కానీ కొన్ని చేయాల్సినవి. తిరుపతిలో కూడా రద్దు చేశారు దర్శనాలన్నీ. ఏం చేస్తారు ఆల్టర్నేటివ్ చెప్పరు. ఇది ఎక్కడ అయితే 45 డేస్ అయింది, అప్పుడే మాట్లాడకూడదు అనుకున్నాం, కానీ ఇంతమంది ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు, స్టూడెంట్స్ విద్యార్థులు కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు మాట్లాడక తప్పటం లేదు. మీరు కూడా ఉన్నారు, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ విద్యార్థుల్ని, వాళ్ళ భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అంచేత ఇవాళ సభలో అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేశాం, రిజెక్ట్ చేశారు. అంచేత మీ దగ్గరికి వచ్చాం. మీరైనా ఇవాళ మీ వల్లైనా కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, విద్యార్థుల విషయంలో ఆడుకోవద్దని, వాళ్ళ భవిష్యత్తు ఆడుకోవద్దని, ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుని ఇమీడియట్గా కౌన్సిలింగ్ మరి జరిపించి వాళ్ళకి ఒక వే అంటూ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. నమస్కారాలండి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి గాను, మేము ప్రజా సమస్యలు గుర్తించి ఏ రోజుకు ఆ రోజు ఒక్కొక్క సమస్య పైన శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ వాయిదా తీర్మానాలు ఇస్తున్నాం. మేమైతే శాసనమండలి సభ్యులుగా ప్రతిరోజు ఒక వాయిదా తీర్మానాన్ని ఇవ్వడము, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం జరుగుతూ ఉంది. విత్తన సమస్య పైన వాయిదా తీర్మానం ఇచ్చాం, తిరస్కరణ. రైతుల ఆత్మహత్యలపైన వాయిదా తీర్మానం ఇచ్చాం, తిరస్కరణ. టీడీపీ కార్యకర్తలపైన దాడులు హత్యలు అడిగాము, వాయిదా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి పీపీఎల్పైన నిన్నటి రోజు చాలా గట్టిగా మేము వాదించాం, గట్టిగా అడిగాం. తప్పకుండా దీన్ని ప్రజలకు చెప్పాల్సిండేటువంటి కార్యక్రమం బాధ్యత మా పైన ఉంది కాబట్టి దీనిపైన చర్చా కార్యక్రమం కొనసాగించాలని చెప్పి అడిగాం, అది కూడా వాయిదా. ఈరోజు ఇప్పుడే మా మిత్రులు ఇద్దరు కూడా చెప్పారు, ఎంసెట్ ఇది విద్యార్థులకు సంబంధించింది, ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తలు కానీ రైతులు కానీ వాళ్ళకి సంబంధించినవి, అయితే ఇది వచ్చి విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎందుకు మీరు వాయిదా వేస్తున్నారు? మీరైతే ఎన్నికల్లో హామీలు ఏం చెప్పారు? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, ఎంత ఫీజులైనా మేము ఇస్తామన్నారు. మీ హామీల్ని అమలు పరిచే విషయంలో ఈరోజు ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో కౌన్సిలింగ్ జరిగి వాళ్ళ విద్యార్థులందరూ కూడా అక్కడ జాయిన్ అయితే వాళ్ళకి డబ్బులు ఏమైనా చెల్లించడం త్వరగా చెల్లించబడుతుందనే ఉద్దేశంతో ఎందుకు వాయిదా వేస్తున్నారా, లేదా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? మాకైతే తెలవడం లేదు. దయచేసి విద్యార్థుల భవిష్యత్తులో ఆటలు ఆడుకోవద్దని
ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా విద్యార్థులందరూ కూడాను ఇతర రాష్ట్రాల్లో పోయి జాయిన్ అయిపోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కౌన్సిలింగ్ జరిగినా క్రీమ్ ఎవరైతే ఉన్నారో బాగా మెరిట్ మార్క్స్ ఎవరైతే తెచ్చుకున్నారో అటువంటి వాళ్ళు బయట వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో ఈ యొక్క చర్చా కార్యక్రమం మండలిలో కొనసాగించాలని మేము వాయిదా తీర్మానం ఇస్తే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ విద్యార్థుల భవిష్యత్తును కాపాడడానికి ఇమీడియట్గా ఎంసెట్ కౌన్సిలింగ్ని మీరు త్వరగా టేకప్ చేసి విద్యార్థులకి ఆ యొక్క చదువుకునేటువంటి అవకాశాలు కల్పించమని చెప్పి మీరు కూడా సహకరించమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మీ సహకారాన్ని కూడా కోరుతూ మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాము. నమస్తే. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.